మజ్లిస్తోనే పాత బస్తీకి మెట్రో ఆలస్యమైందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. మెట్రో అధికారులను కలిసి నెల 7న ఫలక్నామా వద్ద మెట్రో పనులకు శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిరంజన్ హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పనులకు ఈ నెల 7న ఫలక్నామా వద్ద ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. నగరంలో మెట్రో సేవలు 2017లోనే ప్రారంభించిన మజ్లిస్ పార్టీ అభ్యంతరాలతో మెట్రో పనులు మహాత్మాగాంధీ బస్టాండ్ వద్దనే ఆగిపోయాయన్నారు. మజ్లిస్ పార్టీ కొర్రీలకు పనులకు బ్రేకులు పడ్డాయన్నారు. పనులు ఆలస్యం కావడంతో ఒప్పంద గడువు ముగియడమే కాకుండా ప్రాజెక్ట్స్ కాస్ట్ కూడా పెరిగిందన్నారు. గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2014 ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా మజ్లిస్ ఎమ్మెల్యేలు పాత బస్తీ మెట్రో ఒరిజినల్ ప్రతిపాదనకు అడ్డుకాలు వేశారన్నారు. దీనివలన ఇమిలిబన్ నుంచి ఫలక్నామా వరకు మెట్రో పనులకు 2000 కోట్లకు వ్యయం పెరిగిందన్నారు. మజ్లిస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల పాత బస్తీ ప్రజలకు మెట్రో సేవలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. ఒక పిక్నిక్ గా వెళ్లి రావటం జరిగింది. గాలి కబుర్లతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. గతంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు రమ్మన్నప్పుడు మేమే కట్టినాం కదా, చూసేదేముందన్నారు. మళ్ళా నిన్న ఆయన పోయి చూసిందెందుకు, ఎవరినైనా నిపుణులను తీసుకుపోయి చూయించిండా అంటే, నిపుణులను తీసుకుపోయి ఏదో చూయించినట్టు మాత్రం ఇక్కడ కనబడలేదు. ఒక మాట మాత్రం అన్నాడు, నిపుణులు వారు చెప్తుంది ఏంటంటే, ఎంబడే మరమ్మతులు చేసి రైతులకు వాటర్ ఇవ్వాలనే మాట చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది సూటిగా డిమాండ్ చేస్తున్నా, ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టమని చెప్పిన ఆ నిపుణులు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర, అమరవీరుల స్థూపం దగ్గర ఉరి వేయాలనే మాట డిపెండ్ చేస్తా ఉన్నాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 నవంబర్ 2023 నాడు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఐస్ఫర్ కమిటీ ఫైండింగ్స్ ఫైర్స్ యాడ్ సంక్ డ్యూ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంతటితో వారు ఆగలేదు. ద బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్ అంటిల్ ఫుల్లీ రిహాబిలిటేట్. ఈ మాట కూడా వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఫర్దర్ వారు చెప్పడం ఏంటంటే, ద లైక్లీవుడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ ఏ సిమిలర్ మోడ్ ఎగ్జిస్ట్స్. అంటే ఇతర బ్లాక్లకు కూడా ఈ డేంజర్ ఉండదనే మాట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు చెప్పి ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. ఫర్దర్గా వారు చెప్పింది ఏంటంటే, దిస్ వుడ్ వారెంట్ రిహాబిలిటింగ్ ద హోల్ బ్యారేజ్. మొత్తం బ్యారేజ్నే రిహాబిలేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు చెప్పింది. అదేవిధంగా మళ్ళీ ఫర్దర్గా ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ హ్యావ్ సిమిలర్ డిజైన్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెథడాలజీస్ మేకింగ్ దెమ్ ప్రోన్ టు సిమిలర్ ఫెయిల్యూర్ మోడ్స్. అంటే అన్నారం సుందీల్ బ్యారేజీలు కూడా ఇదే విధంగా కట్టబడ్డాయి కాబట్టి అవి కూడా ఫెయిల్ కావటానికి అవకాశం ఎక్కువ ఉందన్న మాట చెప్తే, ఎవడో నిపుణుడంట ఈయనకు చెప్పిందంట కేటీఆర్ గారికి, ఇమ్మీడియట్గా రిపేర్ చేయండి నిపుణులు చెప్తున్నారు, రైతులకు నీళ్ళు ఇవ్వండి అనే మాట ఆయన చెప్తున్నాడు. పెద్ద శుద్ధ పూసలే,
రైతులకు కన్సర్న్ గురించి కన్సర్న్ మీకే కాదు, మీకంటే ఎక్కువ కాంగ్రెస్ ఉంది. ఒకవేళ రైతుల మీద మీకు ఇంత అంతనే ప్రేమ ఉంటే 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆ ప్రాజెక్టును ఆ బ్యారేజ్ను ఎందుకు అంత లోపభూయిష్టంగా కట్టారో ప్రజలకు జవాబు చెప్పాలనే మాట నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులకు నష్టం జరిగే విధంగా లోపభూయిష్టంగా బ్యారేజ్ను